గారు ఈ రోజున ప్రతి ఒక్క అంటే ప్రొఫెషనలిజంగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు గారి రిమాండ్ మీద స్పందిస్తున్న తీరు ఈరోజున స్కిల్ డెవలప్మెంట్ అని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాని ద్వారా ఉపాధి పొంది ఒక మంచి పదోన్నతుల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇది అన్యాయం అని ప్రశ్నిస్తున్నా కూడా కేవలం వ్యక్తిగత కక్షో లేకపోతే ఇట్లా చేయాలి లేకపోతే ఇబ్బంది పెట్టాలి ప్రతిపక్షం లేకుండా చేయాలి అనేటువంటి ధోరణి ఎలా చూడాలంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు బెంగళూరు కానీ చెన్నై కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇది ఈ అర ఈ రిమాండ్ని ఖండిస్తున్నా కూడా నేను పట్టిన కుందేలకు మూడే కాడ చందంగా సందంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరుని ఎలా చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఎన్నో రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎంతో సేవలు చేశారు ఆయన ఈ నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ మా అవినీతి మచ్చ అనేది ఆయన మీద రుదినా కానీ ఆయన నిరూపించుకోగలిగారు ఏమి ఇంత మటుకు అంటలేదు ఎంతోమంది వీళ్ళు నా జగన్మోహన్ రెడ్డి నాన్నగారు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు కానీ ఫలితం దక్క విఫలమయ్యారు ఎందుకంటే ఆయన మచ్చలేని నాయకుడు అలాంటి విజనరీ లీడర్ ఈయన మన చంద్రబాబు నాయుడు గారు దేశ సంపద రాష్ట్ర సంపద ఎందుకంటే ఆయన సంపద సృష్టించేవాడు అంతేగాని ఎలా ఆ రాజకీయాలు చేయటం దాన్ని మన ఈ పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని అలాంటి ఆయన వాళ్ళ ఇలాంటి నేరాప ని అంటే ప్రజా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయటం అనేది మేము కూడా డాక్టర్స్గా చాలా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ రా మన దే రాజ్యాంగం ప్రకారం అసలు విరుద్ధంగా అన్నీ ప్రయత్నాలు చేశాడు సో ఇప్పటికి కూడా దాదాపు పది రోజులు దాటిపోయింది మళ్ళీ ఇంకో పదకొండు రోజులు అంటే ఫస్ట్ పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ పదకొండు రోజులు రిమాండ్ పొడిగిస్తున్నారే తప్ప ఆధారాలు కానీ లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఇలా జరిగినాయి ఇలా డబ్బులు మళ్ళింపబడ్డాయి అనేది ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయట్లేదు కనీసం ఆధారాలు చూపించట్లేదు అలాంటప్పుడు ఈ కేసు నిలబడదని తెలిసినా కూడా దీని తర్వాత మళ్ళీ ఇంకో కేసు లేకపోతే ఇంకో కేసు పెట్టి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోపల ఉంచాలి అంటే అంటే కేవలం ఈ రోజున దొంగ ఓట్లకు సంబంధించి ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇరవై ఏడు లక్షల చిలుకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి సాక్షాత్ ఎన్నికల సంఘం బయటపెట్టింది తర్వాత ఈ అవినీతికి సంబంధించి ల్యాండ్ కానీ ఇసుక కానీ వీటి మీద పోరాడుతున్నాడని ప్రతిపక్షాన్ని ఇలా నోరు నొక్కియడం ఎంతవరకు సమంజసం అంటారు ఇది సమంజసంగా లేదు అందరూ ఖండిస్తున్నాం ప్రొఫెషనల్స్ ఎందుకంటే ఫస్ట్ ఇది మెయిన్ అందరూ ప్రజానికం కానీ ఎవరు ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కక్ష సాధింపు చర్యే కానీ దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు ఒక పక్కన సిమెంట్స్ కంపెనీ వాళ్ళు అందరూ చూస్తున్నారు దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు అని జరగలేదని చెప్పినా కూడా ఆధార్ చెప్పిన ఎంత మటు కాళ్ళు పట్టించుకున్నా కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు దీనివలన ఇంకా రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ప్లస్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా ఆలోచించండి ఒకసారి దీనివల్ల ఇంకొక విధానమైన నష్టం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇంత సహాయం చేస్తుంటే వాళ్ళ మీద మనం కూడా ఇంత హరాస్మెంట్ చేస్తుంటే రేపు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏదైనా కంపెనీ మన రాష్ట్రానికి రావాలి అంటే ఎన్నో వంద సార్లు ఆలోచించుకొని వస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో ఏ కంపెనీ రాలేదనుకోండి మన రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఆహా నేను చంద్రబాబు నాయుడు గారిని జైలు ఇది కస్టడీలో పెట్టాను చేశాను అని మాకు ఆ పదం జైలు అనే పదం కూడా బాబు గారికి ఉపయోగించడానికి మాకు ఎంతో బాధగా ఉంది ఎందుకంటే ఆ విజనరీ లీడర్ని ఆ సంపదను తీసుకెళ్ళి మనం కట్టడి చేస్తే రేపు సంపద ఎలా సృష్టిస్తావు ఎలా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి నూట సీట్లు నమ్మి ఇచ్చినప్పుడు నీ వ్యక్తిగత కక్షనో లేకపోతే వ్యక్తిగతంగా నీకు ఉన్నటువంటి దీన్నో రాజకీయ కక్షను దురుద్దేశంతో మోపితే రాష్ట్రం ఒక పక్క అధోగతి పాలైపోతుంది పక్క రాష్ట్రాలు చూసి నవ్వుకునే పరిస్థితి మీ క్యాపిటల్ ఏంటంటే కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కదా సార్ ఈరోజు అది ముమ్మాట ఇప్పుడు క్యాపిటల్ అనేది మనం ఎన్నో మోసఫూత వాగ్దానాలను చేసి నువ్వు వచ్చారు ఏంటి క్యాపిటల్ ఇక్కడ రాజధాని ఇక్కడే ఉంటుంది తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను రాజధాని తీసేయను తర్వాత ఇంకెన్నో మా పథకాలు అని మాయమాటలు చెప్పారు ఎంతో మెజారిటీ ఇచ్చారు ప్రజలు అంత నమ్మకంగా నీకు ఓట్లు వేసినప్పుడు మీ నాన్నగారిని చూడండి కాని నువ్వు ఒక్క ఛాన్స్ అన్నావాన్ని కాని తర్వాత నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇంత నమ్మకంగా ప్రజలు నీకు ఓట్లు వేసి గెలిపించినప్పుడు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి ప్రాంతంలోకి తీసుకెళ్ళాలి ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేశావు ఈ కక్షపూరిత రాజకీయాలు ఏ ప్రశ్న నువ్వు మేము అందరూ అడిగేది ఏమీ లేదు ఒకటే నువ్వు చెప్పి నువ్వు అడిగిన నువ్వు అమలు చేస్తానన్న పథకాలు ఏం చేశావు ఇసుక ఇసుకలో మంచి పాలసీ తీసుకొస్తున్నావు ఏం చేయాలి మంచి పాలసీ అంటే ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఉండాలి అలాంటిది ఏంటి ఇరవైకి ఇసుక ట్రాక్టర్ ఇసుక పద్నాలుగు వందలు పన్నెండు వందలకి వచ్చేది అలాంటిది నువ్వు ఈ మంచి పాలసీ తెస్తే ప్రజలకి మేలు జరిగేట్టుగా చూడాలి కదా నువ్వే వందకో ఐదు వందలకో ఇవ్వు అది మంచి పద్ధతి కానీ నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు నాలుగు వేలు ట్రాక్టర్ ఇసుక అంటే అది మంచి ఇదేనా మేము అడిగింది బాబుగారు అడిగింది కూడా ఇదే కదా ఇంత అన్యాయం ఇంత దోపిడీ జరుగుతుంది ఇసుకలో కానీ మైనింగ్లో కానీ లిక్కర్లో కానీ లిక్కర్ పాలసీ తీసుకో మధ్యాహ్నం ఏమన్నావు సంపూర్ణంగా మద్య ప్రదానం నిషేధం చేస్తాను అంచెలంచెలుగా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ మద్యాన్ని బాగా ఏర్లై పారేస్తున్నావు అది కూడా నాశరకం దానివల్ల ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి ఆ పిచ్చి మందులు తాగేసి భవిష్యత్ అది అది కూడా ఇంకా ఎక్కడా లేని విధంగా అంటే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మద్య నిషేధం అమలు పరచలేనంతగా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా దాని మీద షూర్ తీర్చుకొని వడ్డీ అప్పులు తీసుకొచ్చావంటే ఏమనుకోవాలి ఇది ఇవన్నీ అడుగుతున్నందుకైనా బాబు గారిని నువ్వు ఈ రకంగా అక్రమ కేసులు పెట్టింది ఈరోజు ప్రశ్నించే గొంతుకు ఉండకూడదు లేకపోతే ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేయండి అంటే ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది అయితే చివరిగా సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పొద్దున మళ్ళీ లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు లేకపోతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారాలలో భాగంగా క్యాడర్ ఏమన్నా చల్లా చెదరయ్యి లేకపోతే ఏమన్నా భయపడే పరిస్థితి ఉందంటారా లేకపోతే ఇంతకింత వాళ్ళు ఇంకా ఉధృతంగా ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నలభై సంవత్సరాల చరిత్ర కలిగింది ఇలాంటి ఒడుగుడుగులు ఎన్నో చూసింది కానీ ఎన్ని కేసులు పెట్టినా ఎంత చేసినా కానీ క్యాడర్ అనేది భయపడతలేదు ఇంకా అంతకంటే ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఇంకా రెట్టింపుగా ఉత్సాహంతో పనిచేస్తున్నారు అది ప్రజలకి ఏంటి ఏం జరిగింది అన్యాయం అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు ఇంకా ఎందుకంటే జరిగిన అన్యాయాలని ఇప్పుడు రేపు ఇదే ముఖ్యమంత్రి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పది పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఒక మహా నేత లీడర్ విజనరీ లీడర్కే నువ్వు కేసులు పెట్టి బనాయించి ఆయనకే ఇంత తీసుకొస్తుందంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు ఇది ఈ ఈ ఎఫెక్టివ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు ఇప్పుడు తాత్కాలికంగా భయపడుతున్నారు నువ్వు ఇచ్చే మళ్ళీ వాలంటీర్లు పెట్టుకొని నీకు ఆ పథకం రాదు ఈ పథకం రాదని భయపెట్టి వాళ్ళని ఇచ్చేస్తున్నావు ఎంత మట్టికి అనిచే అంత అనుస్తావు ఒకసారి కనుక ఉద్యమం కనుక తెలిస్తే వాళ్ళు ఓటు ఆయన ఆయుధంతో నీ అంతు తెలుస్తారు లాస్ట్కి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది నీ పతనమే సో ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించడం కానీ లేకపోతే పొత్తు పెట్టుకోవడం కానీ దీన్ని ఎలా చూడాలి సార్ ప్రొఫెషనల్గా ఇది పొత్తు అనేది ఇప్పుడు ఈ రాజకీయ దీనికోసం కాదు ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు రాష్ట్ర ప్రజలు బాగుండాలని అది ఈ పొత్తు వలన రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నారు ప్లస్ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెట్టిన కాడి నుంచి ఒకటే సిద్ధాంతం పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికోసం హానిసలు శ్రమిస్తూ ఉంటారు దానికోసమే ఏ పొత్తు పెట్టుకున్నా ఏ చేసినా మీరు ఎన్ని ప్రలాప ఇది చేసినా ఏంటంటే సింగిల్గా రా సింగిల్గా రా అట్లాగన్నా కానీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకునేది నీ రా రాజకీయ లబ్ధి కోసం కాదు ఇక్కడ ప్రజలేవు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విధంగా పొత్తులు వెళ్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ మినిస్టర్ పదవి ముఖ్యం కాదు ఆయన ఎప్పుడో సీఎం అనేది ఎప్పుడో సీట్ ఎక్కారు అలాంటిది ఆయనకి అవసరం లేదు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్తు కోసం ఆయన పాటుపడుతున్నారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మా మా రాష్ట్రానికి అవసరం సీఎం పదవి చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు ఈ విధంగా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని అక్కడ చాలామంది స్ప స్పందిస్తున్నారు ఇది మంచి పరిణామం ఈ రకంగా కనుక చేస్తే కనుక ఇంకా బాగా మంచి అత్యధిక మెజారిటీతో వస్తారు ఇది రాష్ట్రం బాగుంటుందని అందరం నమ్ముకుంటున్నాం అంద